కాంగ్రెస్ వాళ్ళందరినీ విమర్శలు చేసి ఈయన వచ్చి బీజేపీకి పోతారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈయన సహించే పొజిషన్ లేదు. ఈయన పోయినంత మాత్రం వల్ల కాంగ్రెస్ పార్టీ పోదు. కాంగ్రెస్ ఈయన కొరకు ఉంటలే. ఈయన కాంగ్రెస్ కొరకు పుట్టిడు, ప్రజల కొరకు సేవ చేసేందుకు రాలే. ఈయన ఆస్తులు కాపాడుకోవటానికో, ఈయన బిల్లులు చేసుకోవడానికి, కాంట్రాక్ట్ చేసుకోవడానికో ఈయన ప్రయత్నం చేసుకుంటుండు తప్ప ఈయన మాత్రం కాంగ్రెస్ ను సేవ చేసేదాని కొరకు, కార్యకర్తలకు న్యాయం చేసేదాని కొరకు రాలేదు. ఇవాడి పొజిషన్ లా నిన్న మొన్న ఒక 15-20 రోజుల కింద మేము అనుకున్నాం, ఇవాళ ఈయన పోటీ చేస్తే లక్షతో ఓడిపోతాడు కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి మీద. ఇవాళ ఇనుక ఈయన ఇళ్ళకి వెళ్ళిపోతే ఈయనకు ఓట్లు వేసే పరిస్థితి, 2 లక్షలతో ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సి అక్కర్లేదు. ఈయన ఏదో అనుకుంటుండే, వీళ్ళని ఉద్ధరిస్తున్నాను కానీ ఈయన మా ఏం ఉద్ధరిస్తలేడు. ఈయన పోయినంత మాత్రం మీ సర్పంచులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏం పోరు. తెలుగుదేశం గవర్నమెంట్ 30 సంవత్సరాలు ఉన్నా కూడా మేము ఆ రోజు కూడా ధైర్యంగా ఉండి మేము ప్రజలకు సేవ చేసిన వాళ్ళ కష్టసుఖాలను ఎదుర్కొని మేము సేవ చేసినటువంటి వాళ్ళం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, ఆ బతికించిన దానికి ఏదో నేను గొప్ప అని చెప్పి చేసి వచ్చిండు. మాకు నాయకుడు దిక్కులేక గోవర్ధడి గారు పోయినందుకు ఈయన ఇదే గోవర్ధడి బతికుని ఉంటే ఈయన అడుగులు పెట్టేది కాదు మునుగోడ్ల. ఈయన అడుగులు కూడా పెట్టనీయకపో అలాంటి పరిస్థితుల్లో మేము పార్టీని కాపాడి నేను గెలిపిస్తే ఇవాళ మా అందరినీ కూడా మా పెండ్లం పిల్లలంత మా సంసారాలు నాగం చేసిపోయేందుకు వచ్చిండు. మేమేమో వాళ్ళకి సేవ చేసి పెడతామని కాదు, మేము ప్రజా సేవ కొరకు మరి గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధిని సాధించుకుందాం అనుకుని ఈయన ఏదో గెలిపించడం. ఈయనకు మళ్ళీ మనగడ లేదు. ఈయన బీజేపీ అంటే ఈయన చూసేటోళ్ళు లేడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకళ్ళు కూడా పార్టీకి అండదండ